ఫ్రెండ్స్, మామూలుగా మన హీరోలు విలన్ లాగా చేస్తే ఆ సినిమాకి క్రేజ్ మామూలుగా ఉండదు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం హీరోలు విలన్ లాగా చేసిన సినిమాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ వన్ వచ్చేసి వి. ఈ మూవీకి చాలా మంది అయితే వెయిట్ చేశారు. అండ్ అందులో విలన్ ఎవరో కాదు, మన నాని. అండ్ హీరో అయితే సుధీర్ బాబు. అండ్ ఇందులో హీరోయిన్ అయితే నివేత థామస్. ఈ సినిమాలో మన నాని అయితే సూపర్ గా యాక్ట్ చేశాడు. కాకపోతే బాక్సాఫీస్ రిపోర్ట్ లో మాత్రం ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. అండ్ ఈ మూవీ నాని కెరీర్ లోనే 25th ఫిల్మ్ అని చెప్పొచ్చు. నంబర్ టూ వచ్చేసి పులి. ఈ సినిమాలో అయితే మన తలపతి విజయ్ అయితే హీరో, అండ్ హీరోయిన్ వచ్చేసి శృతి హాసన్. అండ్ ఇందులో మన శ్రీదేవి గారికి అయితే స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది. ఒక హీరోయిన్ హన్సిక కూడా ఉంది. ఇక విలన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ అయితే ఈ సినిమాలో ఫస్ట్ టైం విలన్ గా యాక్ట్ చేశాడు. ఐ మీన్ కాలీవుడ్ లో ఫస్ట్ టైం. టాలీవుడ్ లో అయితే ఆల్రెడీ ఈగో మూవీలో అయితే విలన్ గా యాక్ట్ చేశారు. నంబర్ త్రీ వచ్చేసి ఉప్పెన. ఈ మూవీలో మన సేతుపతి అయితే విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు. అండ్ హీరోయిన్ వచ్చేసి కృతి శెట్టి, అండ్ హీరో వచ్చేసి వైష్ణవ్ తేజ్. యాక్చువల్ గా చెప్పాలంటే మన విజయ్ సేతుపతి ఆల్రెడీ హీరో, అండ్ చాలా మూవీస్ హీరోగా చేశాడు, అండ్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. కాకపోతే ఈసారి విలన్ గా చేస్తున్నాడు. నంబర్ ఫోర్ వచ్చేసరికి మాస్టర్. సేమ్ ఇందాకే చెప్పినట్టు సేతుపతి ఇందులో కూడా విలన్ గా యాక్ట్ చేశాడు. అండ్ ఇందులో భవన్ క్యారెక్టర్ అయితే బాగా షూట్ అయిందని చెప్పొచ్చు. అండ్ తెలుగులో డబ్బింగ్ అయితే సూపర్ కేక్ అని చెప్పొచ్చు. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాస్టర్లో ఒక డబ్బింగ్ ఉంది, అండ్ ఉప్పెనలో ఒక డబ్బింగ్ ఉంది. కాకపోతే మాస్టర్లో అది బాగా సెట్ అయింది, కాకపోతే ఉప్పెనలో అయితే అస్సలు సెట్ అవ్వలేదు. చాలా మంది అయితే దీనిపైనే టెన్షన్ పడుతున్నారు. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకా వేచి చూడాలి. నంబర్ ఫైవ్ వచ్చేసరికి బాహుబలి అనమాట, అంటే బాహుబలి 1 and 2. మీరందరూ రానా విలన్ అని అనుకుంటారు. కాకపోతే ఇందులో ఇద్దరు విలన్స్ అని చెప్పొచ్చు. అంటే రానా ఒకడు విలన్, అండ్ అడివిషేస్ కూడా విలనే. ఎందుకంటే అడివిషేస్ ఒక హీరో అయినా కూడా అతను ఈ మూవీలో విలన్కి సపోర్టర్గా చేశాడు. అంటే ఇతను కూడా విలన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక రానా విషయంలో వచ్చేస్తే రానా కూడా పెద్ద హీరో, అండ్ ఈ సినిమాలో అయితే విలన్గా చేశాడు. ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో వీళ్ళు విలన్గా చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక నంబర్ సిక్స్ వచ్చేసి తలపతి 65. అందరూ ఈ మూవీలో అరుణ్ విజయ్ అయితే విలన్ అనుకుంటారు. అండ్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, బట్ అరుణ్ విజయ్ అతను అయితే ఒక పెద్ద హీరో. అండ్ ఇప్పుడు ఈ మూవీలో విలన్ గా అయితే చేస్తున్నాడని టాక్ అయితే వచ్చింది. కాకపోతే ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలుసుకోవాలి. అండ్ హీరోయిన్ వచ్చేసరికి పూజ హెగ్డే అయితే టాక్ ఉంది. ఈ రెండిట్లో ఏది నిజమవుతుందో ఏది అబద్ధం అవుతుందో ఇంకా తెలుసుకోవాలి. నంబర్ సెవెన్ వచ్చేసరికి జగపతి బాబు. నేను యాక్చువల్ గా హీరో పేరు చెప్పాను, అండ్ మూవీ పేరు చెప్పలేదు. ఎందుకంటే ఇతన్ని చాలా మూవీస్ లో అయితే విలన్ గా చేశాడు. కాకపోతే ఓల్డ్ మూవీస్ లో అయితే ఒక పెద్ద హీరో అని చెప్పొచ్చు. అండ్ ఓల్డ్ ఎన్ డేస్ లో ఇతను ఒక పెద్ద సూపర్ స్టార్. కాకపోతే ఈ నవే డేస్ లో అయితే చాలా మంది హీరోస్ ఉన్నారు, అండ్ మన జగపతి బాబుకి అయితే విలన్ గా బాగా సూట్ అయిందని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రంగస్థలం, అరవింద సమేత, అండ్ ఇంకా పుష్పాల కూడా చేయబోతున్నారంట. అండ్ మనం నార్మల్ గా చూసుకోవద్దు, ఎందుకంటే జగపతి బాబుకి అన్ని క్యారెక్టర్ సూట్ అవుతాయి, అండ్ అతను ఒక పవర్ఫుల్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇలా విలనే కాకుండా ఫాదర్ రోల్స్, ఫ్రెండ్ రోల్స్ ఇలా కూడా చేస్తుంటాడు. ఇక నంబర్ ఎయిట్ వచ్చేసి గద్దలకొండ గణేష్. యాక్చువల్ గా ఈ మూవీలో అందరూ వరుణ్ తేజ్ హీరో అని హీరోలా చూశారు. కాకపోతే ఇందులో వరుణ్ తేజ్ విలన్, అండ్ వరుణ్ తేజ్ విలనిజం కి చూసి అందరూ షాక్ కూడా అయిపోయారు. అండ్ ఆ విలనిజం చూస్తే మనం కూడా షాక్ అయిపోవాలి. యాక్చువల్ గా ఇది తమిళ సినిమా రీమేక్, కాకపోతే ఇది ఒరిజినల్ కన్నా ఈ మూవీలో డబుల్ డోస్ ఉందని చెప్పొచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, హీరోలు విలన్ గా చేస్తే ఎలా ఉంటుందో. మరి ఇలాంటి మూవీ కంటెంట్ అండ్ మూవీ అప్డేట్స్, వీడియో బ్రేక్ డౌన్, టీజర్ బ్రేక్ డౌన్, అండ్ ఇంకా మూవీ ఫ్యాక్ట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ కూడా చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.